విశాఖ జిల్లా సబ్బవరం మండల పరిధిలోని దేవీపురం శ్రీ రాజరాజేశ్వరి దేవీపీఠంలో నెలకొల్పిన ద్విసహస్ర లింగాల దక్షవాటికలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి పాలరాతితో స్థాపించిన సహస్రలింగాల వద్ద దంపతులు రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించుతూ మరో వెయ్యి స్పెటికలింగాల వద్ద మహాశివునికి క్షీరాభిషేకం నిర్వహించారు నిర్వహిస్తున్న మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి దేవీపురం ట్రస్ట్ డైరెక్టర్ ప్రధాన అర్చకులు కందర్ప రమా ప్రభాకర్ కార్యక్రమాలను మీడియాకు వివరించారు దేవీపురంలో ఎనిమిది ఆనిమా సిద్ధులు అనే దేవతా విగ్రహాల నడుమ శ్రీచక్ర ఆలయం ఐదు అంతస్తుల్లో భక్తులకు దర్శనమిస్తుందని ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ఆలయాన్ని దేవీపురం శ్రీ విద్యా ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్గీయ అమృతానంద స్వామీజీ నిర్మించారన్నారు వారి కుమార్తె దేవీపురం నిర్వహించబడుతోందని వివరించారు మహాశివరాత్రి గలిన దక్షవాటి ప్రాంగణములో ఉదయం నుండి కూడా ఎంతో ఘనంగా వేడుకలు ప్రారంభం అయ్యాయి ఇది శ్రీ ప్లవనామ సంవత్సర మహాశివరాత్రి ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది దాదాపు మూడున్నర గంటలు సేపు పట్టింది ఇది ఎంతో మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొన్నారు తర్వాత వచ్చిన భక్తులు కొంతమంది ఇక్కడ మీరు చూస్తున్నారు దక్షవాటి ప్రాంగణంలోని ఇక్కడ మనకి సెంటర్ లో ఉండే శివలింగంలోని మూడు వందల అరవై ఐదు శివలింగాలు ఉంటాయి ఒకసారి పూజ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా పూజ చేసుకున్న ఫలితం వస్తుంది అదే రకంగా చుట్టూ మనకి వెయ్యి శివలింగాలు ఉంటాయి కాబట్టి ఈ వెయ్యి శివలింగాల దగ్గర కూడా వచ్చి పూజలు చేసుకున్నారు చాలా మంది అభిషేకాలు అవి అదే సమయంలోని ఇదే ప్రాంగణంలోని మహాగణపతి సహిత రుద్ర హోమం జరిగింది మధ్యాహ్నం అన్న ప్రసాదం తర్వాత సాయంత్రం మూడు గంటలకు మన శ్రీయంత్ర మహామేరు టెంపుల్ దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఐవార్ పల్లకీలో పెట్టి ఊరేగింపు చేసి గుడి చుట్టూరా తిప్పి ఈ కొండ చుట్టూరా కూడా ఊరేగింపులు తీసి అప్పుడు కామాఖ్య గురుపీఠం దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది కామాఖ్య కళ్యాణం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక శ్రీ విద్యా సాధనలో ఉండే ఉపాసకులు ఒక దంపతుల్ని కూచపెట్టి వాళ్ళలోకి మహాకామేశ్వర మహాకామేశ్వరులని ఆవాహనం చేసి వాళ్ళకి కళ్యాణం జరిపిస్తాము ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఎక్కడా కూడా మనకి లభించదు అదే సమయంలోని కామాఖ్య కళ్యాణం జరుగుతున్న సమయంలోని భక్తులు కూడా మేము కళావాహన చేస్తాం కామాఖ్య గురుపీఠంలోని శ్రీచక్రం బయట శ్రీచక్రం వేసి అలంకారం అది చేసి దీపాలు పెట్టి అందరూ ఎవరైతే కామాఖ్య కళ్యాణంలో ఈ కళావాహన చేయించుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా చుట్టూరా కూర్చోబెట్టి మా వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి ఈ కళావాహన అనేది చేయడం జరుగుతుంది ఇది దేవిపురానికే ప్రత్యేకము ముఖ్యా ఇంకా ఇంకెక్కడ కూడా మనకి ఉండదు కొండపై శివాలయం అది క్షేత్రపాలకుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉన్న ఆలయము తర్వాత భైరవ స్వామి కూడా ఉన్నారు కాబట్టి అక్కడ భజనలు ఆ తర్వాత పదకొండు గంటల నుండి లింగోద్భవ కాలం వరకు కూడా అభిషేకాలు ఏకాదశ రుద్రాభిషేకాలు ఇది ఈ సరాత్రి జరిగే ఈ కార్యక్రమం ఎంతమంది అయినా ఎవరైనా సరే భక్తులు రావచ్చును శివరాత్రి నాడు ఈరోజు ఇక్కడికి రావడము ఇక్కడ ఈ దక్షవాటి కానీ ఆ పైన శివాలయంలో కానీ మీరు పూజలు అభిషేకాలు చేసుకుంటే స్వామివారికి వారికి పాత్రలు అవుతారు మీరు మీ ఇంద మీ ఇంట్లో మీ అందరూ కూడా ఉండాలి అందరికీ కూడా మంచిగా ఉండ ఆరోగ్యం మంచిగా ఉండాలి ఈ కరోనా మహమ్మారి పూర్తిగా మార్చిపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఈ ఆకాంక్షిస్తూ హే లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్